राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे शुक्लाबरधरम विष्णु शशिव जतिर्भुज प्रसन्न वनम ध्यासोपन येरद वक्राद्या पारिषद्याम विघ्न निघ्नती सततम विश्वसेन तमाश्रिएशेषले्रशिखाव सीति कीटक गेहजात श्रीरामकृष्णा रूपम लक्ष्मी विशिष्ट प्रणमा मूर्धना నమామి దేవం విశ్వేశం వామనం విష్ణు బలిదర్పహరం శాంతం శాశ్వతం పురుషోత్తమం అస్మ్రీ గురుచరణార్విందాభ్యాం నమో పరమగురుభ్యో నమురుభ్యో నమ శ్రావణ శ్రావణమాసం నిజశ్రావణం అని అంటాం నిజశ్రావణం ఏమిటి అబద్ధ శ్రావణం ఇంకోటి ఉన్నదా అని అనుకోవచ్చు అధిక శ్రావణం అంటే పురుషోత్తమ మాసము అని శాస్త్ర రీత్యా మనం చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి ఒక క్రమాన్ని సూర్యుని గమనాన్ని అనుసరించి ఒక క్రమాన్ని అంటే కాలాన్ని లెక్కించేటువంటి విధానాన్ని మనకు శాస్త్రవేత్తలు మహర్షులు అందించారు చంద్రగమనంలో కొన్ని రోజులు తేడా వస్తాయి అవన్నీ కూడా కలిపి ఒక రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మా ఒక మాసాన్ని అధికంగా కేటాయిస్తారు దానికి పౌ పురాణాలలో అనేక విశేషాలు చెప్పారు అధిక మాసం అన్నారు దాన్ని మనం లోపల చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు నిజశ్రావణము శ్రావణం ఈ శ్రావణం దీంట్లో మహానుభావుల యొక్క ఆ జన విశేషాలు అన్నీ వస్తాయి అవతార విశేషాలు అలాగనే రేపటి రోజున నాగచతుర్థి అని ఎల్లుండి గరుడ పంచమి నాగచతుర్థి రోజున ఆ శేష ఆదిశేషుడిని ఆరాధించడం ఒక సంప్రదాయం గృహానికి సింహద్వారం ప్రక్కనేనో లోపలను ఎక్కడో చోట సర్పాన్ని చిత్రీకరించడం లేదంటే పిండితోనూ మట్టితోనూ శేషుడిని చేసి అర్చించాలి అని మనకు ధర్మశాస్త్రాలు అంటే పురాణాల్లో విషయాలే ధర్మశాస్త్రాల్లో చూపించే సర్పారాధన వేదంలో ఉన్నటువంటిదే నమో అస్తు సర్పేభ్యో అని సర్పబలి అని ఇలాగా చెప్పడం జరుగుతుంది వేదంలో చెప్పినటువంటి విషయాలని సరళీకరించి సామాన్య మానవులకు కూడా ధర్మ ప్రబోధం చేసేటువంటిది పురాణ వాన్మయము అని అన్నారు సరే ఈ శ్రావణంలోనే మనకు రక్షాబంధనం వస్తోంది పూర్ణిమ రోజున హయగ్రీవ అవతారం వేదరక్షణ చేసినటువంటిది విశేషించి ఈ శ్రావణ మాసం మామూలుగా శనివారాన్ని వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైనది అని ఉపవాసాలు చేసేవారున్నారు ఏకభుక్తం అంటే ఒక్కపూట భుజించి ఉపవసించి ఆ స్వామిని ఆరాధించి శనివారం వ్రతం అని చేస్తారు అలాగ విశేషించి ఈ శ్రావణం ఇంకా గొప్పది అని ఈ శ్రావణం అంతా అంటే శ్రవణ నక్షత్రం ప్రధానంగా ఉండేటువంటిది శ్రావణం కనుక ఈ శ్రావణ మాసం అంతా కూడా వెంకటేశ్వర స్వామి మాసము అని సరే తమిళులు పురటాసి అని తెస్తారు తర్వాత మనకు ఇటువంటి వీటిల్లో మనకు ఈ శ్రావణ మాసం చాలా విశిష్టమైనటువంటిది విశేషించి ఈ శ్రావణం భాద్రపదం ఇవన్నీ కూడా భగవద్భక్తుల యొక్క భగవంతుని యొక్క వైభవాన్ని వివరించేటువంటి అందించేటువంటి భాగవతాది పురాణ గ్రంథాలను శ్రవణం చెయ్యాలి అని అధ్యయనం చేయాలి అని మననం చేయాలి అని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా స్త్రీలకు విశేషించి వారికి ప్రధానమైనటువంటిదిగా కూడా చెప్పారు మనకు నిన్న మన్నడి దాకా పెద్దవాళ్ళు ఉండేవారు కనుక నూతనంగా వివాహమై వచ్చినటువంటి వారు ఆ పుట్టింటి నుంచి వస్తారు శ్రావణ పట్టి అని తెస్తారు అలాగని కొన్ని నోములు పడతారు సంవత్సర కాలం ప్రతిరోజు ఒక ముత్తైదు దగ్గరకు వెళ్ళి ఆమెకు కాళ్లకు పసుపు రాసి గంధం అలది తమలపాకులు ఇచ్చి ఆశీర్వాదం పొందడం ఇక్కడ చాలా సైకలాజికల్గా మహర్షాదులు మనకు చాలా విశేషంగా చూపించారు అలాగనే కొన్ని నోములు ఇవన్నీ చేయడం చేత అంటే మనం కలసి కలసిమెలిసి భగవత్ సంబంధంగా ఉండాలి అని లేకపోతే ఒకడంటే ఒకరికి పడదు వాడి ముఖం వీడి చూడంటారు వీడి ముఖం వాళ్ళు చూడమంట ఈ అసూయ ద్వేషము రకరకాలైన ఈగోస్ అంటామే అహంభావాలు ఇవన్నీ పోగొట్టడం కోసం ఆ మానసికంగా వారు కూడా ఒకరు వచ్చి మనకు కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి ఇవి చేస్తే ఆశీర్వాదం చేయమంటే ఎంతటి వారికైనా మనస్సు కలిగి దీర్ఘ సుమంగళీభవాను అష్టైశ్వర్య ఏదోటి అంటారు లేదా సుఖంగా ఉన్నమ్మా అని అంటారు ఎంత శత్రుభావం ఉన్నవారు కూడా అలాగనకపోతే వారు మనుష్య లక్షణాలు లేనట్టే కనుక ఇలాగ ఒకరికొకరు కలిసిమెలిసి ఆనందంగా జీవించేటువంటి విధానం అలాగే పురుషులకు వారికి కూడా కొన్ని ధర్మాలు చెప్పారు స్త్రీలకు కొన్ని ధర్మాలు చెప్పారు ఇలాగ అందరూ కలిసి తమ కుటుంబ శ్రేయస్సు కోసం సమాజ శ్రేయస్సు కోసం ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా సుఖంగా ఉండాలని సంకల్పించి చేసేటువంటి కార్యాలే ఈ వ్రతాలు నోములు పూజలు యజ్ఞాలు యాగాలు తపస్సులు జపాలు ధ్యానాలు ఇవన్నీ కూడా నేను బాగా ఉండాలి నాతో పాటు అందరూ బాగుంటేనే నేను కూడా బాగుంటాను అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి ఉన్నతమైనటువంటి భావాన్ని మనకు సనాతన ధర్మం చెప్తోంది సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్దు భేత్ అని మనం ఆశిస్తాం సుఖిన సర్వులు కూడా సుఖంగా ఉండాలి అంటే కాని భారతదేశంలో ఉన్నవాళ్ళు ఈ భారతదేశంలో కూడా హిందూ ధర్మాన్ని అనిస అని మనం అనం అందరూ కూడా సర్వమానవులు కూడా సుఖంగా ఉండాలి సర్వే సుఖిన సర్వే సంతు నిరామయా ఎవరు కూడా అనారోగ్యాన్ని పొందకుండా ఆరోగ్యంగా ఉండాలి మనం అనంగానే అవుతోందా అవుతోంది నీలో అంత దృఢమైన సంకల్పం ఉంటే ఈ మనస్సుకి అద్భుతమైన శక్తి ఉన్నది ఈ దాన్ని మనం చాలా రకాలుగా వృధాగా ఖర్చు పెట్టేస్తాం రకరకాలుగా మాట్లాడటం ద్వారా కొంత ప్రాణశక్తి పోతుంది ఎక్కువ ఆలోచనలు చేయడం వలన కొంత ప్రాణశక్తి పోతుంది ఎక్కువ స్పర్శ వలన పోతోంది ఇలాగ చాలా చెప్పారు మనకున్నటువంటి ఆ ప్రాణశక్తిని ఆ స్టోర్ చేసి ఉంటాం అది మళ్ళా ఆ ప్రాణశక్తి రావడం కోసమే జప సాధన చెప్పారు ప్రాణాయామాది సాధన చెప్పారు నిన్న మనం చెప్పుకున్నాం యోగసారం ఈరోజు కూడా వస్తుంది ఇదంతా ఏంటి అంటే ఆ ప్రాణశక్తిని మనం ధారణ చేయడం దాని ద్వారా మనకు ఒక అపరిమితమైన శక్తి కేంద్రం ఏర్పడుతుంది దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అలాగా ఉండి అలాంటి వారు ఇంకా చాలా చెప్పారు సత్యాన్ని పన్నెండు సంవత్సరాలు ఏది చూస్తాడో ఏది ఆలోచిస్తాడో ఏది వింటాడో అదే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఆలోచించడం చెయ్యడం ఈ మూడు చేస్తే ఆ సత్యాన్ని అలాగ పలికేటువంటి సత్యవ్రతం అన్నారు అలాగ చేస్తే వాడు ఏది చెబితే అది జరుగుతుంది అన్నారు ఎక్స్పెరిమెంట్ చేయండి తెస్తే పన్నెండు సంవత్సరాలు సత్యాన్ని పలికేవాడు అది భగవంతుడిచ్చాడా యోగశక్త్యా అనేది కాదు సత్యమే అసలు భగవత్ స్వరూపమని దాన్ని మనం గుర్తించకుండా ఏవేవో వ్రతాలు చేస్తాం మంచిదే నారాయణుడే సత్యస్వరూపుడు అని కనుక ఇక్కడ ఆ మనస్సుకి ఉండేటువంటి అపరిమితమైనటువంటి శక్తిని పరిశోధన చేసి మన మహానుభావులంతా కూడా చక్కగా రూపకల్పన చేసి ఆచార వ్యవహారాలలో చొప్పించి చూపించారు తెస్తే చక్కగా ఉంటుంది మనస్సు కూడా ఒంటరిగా ఉంటే అనేక ఆలోచనలు వచ్చి పైన పడతాయి అందుకనే మనం పది మందితో కలసిమెలిసి హాయిగా తిరిగేవాడికి ఏ రోగాలు రావు అందుకనే మనకు సామూహికంగా కలిసి అనేకమైనటువంటి వ్రతాలు ఉపవాసాలు పూజలు ఉత్సవాలు యాత్రలు ఇవన్నీ చెప్పాడు ఎందుకని ఒకరికొకరు ఉన్నాము అనేటువంటి ధైర్యం మనకు పరమాత్మ మన వెంట దంటగా ఉన్నాడు అనేటువంటి ఆ పరమ విశ్వాసం వల్ల మనుష్యుడు ఉత్సాహంగా తాను చేయదలిచిన పనిని ఆనందంగా చేస్తాడు కనుక ఈ శ్రావణ మాసంలో ఇంటికి ఇంటిని శుభ్రంగా చేసుకోవడం గడపలని లక్ష్మీ స్వరూపంగా చూస్తాం అందుకనే ఆ గడపని పసుపు రాసి దానికి కూడా బొట్లు పెట్టి ఆ తోరణాలు కట్టి శుక్రవారం నాడు మహాలక్ష్మిని ఆరాధించి ఆ మహాలక్ష్మి స్వరూపంగా సాటివారిని స్త్రీలను చూస్తాం ఆ పసుపు రాసుకోవడం వల్ల ఇప్పుడేదో కెమికల్స్ వచ్చేవి కాదు మనకు పసుపు కొమ్ములని చక్కగా తీసి ఆ పసుపు ముఖానికి రాసుకున్నా కూడా అది ముఖాన్ని ఒక తేజస్సు తేజోభరితం చేస్తారు కాళ్ళకు రాసుకుంటే ఎప్పుడు ఆడవాళ్ళు నీళ్ళల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ కాళ్ళకు ఏ విధమైనటువంటి ఇవి రావు అని ఇలాగా ప్రతిదాన్ని కూడా ఆచార రూపంలో మనకు ఆరోగ్యాన్ని ఆధ్యాత్మికమైన వికాసాన్ని కలిగించడానికి ఇవన్నీ కూడా ఉంచారు ఆచారాలలో శాస్త్రీయత ఉన్నది అది మనం గ్రహించి చేస్తే ఇంకా చక్కగా చేస్తాం అలాగని గుడ్డిగా ఏది పడితే అది చేయకూడదు మనం కూడా కొంచెం ఆలోచించాలి అలాగ చేసి వివేకంతో చేస్తే ఆ విశేషమైనటువంటి ఫలాన్ని మనం పొందుతాము అందుకని ప్రతి మాసంలో ఉన్నటువంటి విశేషాన్ని ఈ నాదనీరాజన వేదిక ఈ మాధ్యమంగా ప్రతి మాసంలో ఉన్నటువంటి విశేషాలను ఏ రోజు ఆ రోజు లేదా ముందు రోజు ఇలాగ మనం చెప్పుకొని ఈ రోజుని పవిత్రం చేసుకోవాలి ఏ రోజు ఆ రోజే మనకు ఇది నూతనమైనదిగా ఉండాలి కానీ విసుగుగా ఉండకూడదు మనం చేసిన పనే చేస్తూ ఉంటాం రోజు తినే అన్నమే కానీ విసుగు రాదు చేసే సంసారమే విసుగు రాదు చేసే పనే చేస్తూ ఉంటాం కానీ భగవద్ విషయం దగ్గరకు వచ్చేసరికి విసుగు వస్తుంది అంటే దాని మీద శ్రద్ధ లేక కొంత అవగాహన లేక కొంత ఈ ఆచార వ్యవహారాలు అర్చన పూజ ఇవన్నీ కూడా మనం శ్రద్ధతో అవగాహనతో చేస్తే నవనవోన్మేషమైనటువంటి ఒక ఆనంద స్థితి కలుగుతోంది అలాంటి స్థితి కలగలేదంటే మనలో ఏదో లోపం ఉన్నది అని కనుక శాస్త్రబద్ధమైనటువంటి విషయాలను చక్కగా తెలుసుకోవడం కోసమే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ మాస వైశిష్టం చెప్పుకుంటూ ఉన్నాం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే పురాణాల్లో ఉన్నాయి పురాణాలు లేకపోతే ఇవాళ మనకు సహస్రనామాలు లేవు అష్టోత్తరాలు లేవు వ్రతాలు లేవు ఈ వ్రతాలు కానీ భగవన్నామ సహస్రనామాలు కానీ మహాభక్తుల యొక్క చరిత్రలు కానీ సర్వశాస్త్ర విషయాలు కానీ అన్నీ పురాణాల ద్వారా వచ్చినవే అందుకనే ఈ వెంకటాచలపతి దివ్య వైభవాన్ని పన్నెండు పురాణాలు చక్కగా ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని ఈ క్షేత్రాధిపతి అయినటువంటి ఆ తిరువేంకటపతి యొక్క దివ్య వైభవాన్ని వర్ణిస్తాయి ద్వాదశ పురాణాంతర్గత వెంకటాచల మహాత్మ్యంలో ఈ మహ కశ్యపాది మహర్ష్యాదులంతా రేపు కశ్యప మహర్షి తిరునక్షత్రం ఆ కశ్యప మహర్షి భగవద్ ఆరాధనా విధానాన్ని చెప్పినటువంటి వాడు కాశ్యప జ్ఞానకాండ అని ఉన్నది ఆ భృగు మహర్షి అత్రి మహర్షి కా మరీచి మహర్షి కశ్యపుడు వీరు ఆ భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధి ఆరాధించాలి ఆలయ నిర్మాణం ఎలాగ చేయాలి ఆచార్యుడు ఏ చేయవలసిన ఏమిటి అర్చకస్వామి చేయవలసిన పని ఏమిటి అధ యోగానుశాసనం అని ఆ యోగ మాధ్యమంగా యోగము అర్చన ఇవన్నీ కూడా ఎలాగ చేయాలి అని ఆ మహర్షాదులు మనకు అందించారు మనకు అందుకనే శ్రీవారి ఆలయానికి ఉత్తర మాడ వీధిలో ఆ భరుగు అత్రి మరీచి కశ్యపాది మహర్షులతో విఘనస మహర్షి అక్కడ వేంచేసి ఉంటారు నిరంతరం ఆ భగవాను యొక్క దర్ దర్శనం చేస్తూ ఆ విమాన శిఖరాన్ని దర్శనం చేస్తూ విమానం ప్రపద్యే విష్ణుమయం ప్రపద్యే ఆ మహావిష్ణు స్వరూపం విమానం అని అంటే విశేషమైనటువంటిది అని అలాంటి ఆ స్వరూపాన్ని దర్శిస్తూ మనకు కూడా ఆ బోధ చేస్తూ ఉంటారు అని కనుక అలాంటి మహర్షాదుల యొక్క తిరునక్షత్రాలతో పాటు ఆ స్వామి విశేషించి బహుళ అష్టమి శ్రీకృష్ణస్వామి అవతరించినటువంటిది అలాంటి అవన్నీ కూడా ఎలాగ చేయాలి వ్రతరూపంగా ఎలాగ చేయాలి ఆ శ్రీకృష్ణుని ఎలాగ ఆరాధించాలి ఇవి కూడా ధర్మశాస్త్రాలు ఉన్నాయి ఉన్నాయి ఇలాగ ఎన్నెన్నో ప్రక్రియలతో మనకు బోధించారు మహానుభావు సరే పురాణాన్ని చెప్పుకుంటూ ఉన్నాం అంటే ఇన్ని రోజుల నుంచి మనం నృసింహ పురాణంలో ఏమి గ్రహించాము ప్రతి పురాణంలో ఒక సామాన్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి కొన్ని విశేషమైనటువంటి భావాలు చెబుతారు సామాన్యంగా ఏముంటోంది అంటే మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటిది ఈ సృష్టి ఎలాగ వచ్చింది ఈ సృష్టిని ఎవరు చేశారు భగవంతుడు చేశాడు ఈ సృష్టిలో ఈ దేవతలు రాక్షసులు మానవులు సరీసృపాలు ఇన్ని రకాలైనటువంటి ఇవన్నీ కూడా నాలుగు నాలుగు రకాలైన అండజములు ఉద్విజములు మావిజములు అని ఇలాగా ఉన్నాయి వాటిల్లో ఎనభై నాలుగు లక్షల దేవరాశులు అని చెప్పుకున్నాం ఆ ఎనభై నాలుగు లక్షలలో మనం రాయిగా ఉన్నప్పుడు రత్నాలు దాంట్లో పుణ్యమైనటువంటివి రత్నాలు దాంట్లో ఇంకా విశేషం శాలగ్రామాలు ఆ విష్ణు స్వరూపమని అర్చన చేస్తాం అంటే అది పుణ్య విశేషం అలాగే క్రిమి కీటకాదులు వాటిల్లో కొన్ని అలాగనే ప్రతిదానిలో కూడా అలాగ చేయగా చేయగా వాటన్నిటి యొక్క జన్మలలో చేసిన పుణ్య విశేషం చేత మనుష్య జన్మ వస్తోంది అని ఈ మనుష్యుల్లో కూడా నాలుగు లక్షల రకాల వాళ్ళు ఉన్నారు అని వాటిల్లో కూడా విశేషించి భగవద్ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు విశిష్టమైనటువంటి వాడు ఈ భగవద్ జ్ఞానం పొందడం ఎలాగా తపస్సు ద్వారా ధ్యానాదుల ద్వారా జపం ద్వారా జపము ధ్యానము సంకీర్తన భజన అని అంట భజన అనే పదాన్ని కూడా ఇవాళ చాలా వికారం చేసి పెట్టారు కాబట్టి సంకీర్తన అనే పదాన్ని ప్రయోగించడం జరుగుతోంది నామ సంకీర్తన కనుక నామ సంకీర్తనం ఎస్సే సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమన తం నమామి హరింపరం అని శ్రీమద్భాగవతం చిత్త చివరిగా తన సందేశాన్ని ఇస్తోంది ఆ శ్రీహరికి నమస్కరించినంత మాత్రం చేతనే ఆయన నామాన్ని కీర్తించినంత మాత్రం చేతనే సర్వ దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి అని అలా సులభమైన మార్గాన్ని ఒకవైపు సూచిస్తూనే ఇది కాదయా మేము యోగాభ్యాసం చేస్తామనేటువంటి వారికి కూడా యోగ మార్గాన్ని సూచిస్తూ ఇక్కడ శ్రీ నృసింహ పురాణంలో అరవై ఒకటవ అధ్యాయంలో శాస్త్రాన్ని సంక్షేపంగా హారీత మహర్షికి అందరూ కూడా వెళ్ళి విన్నపం చేశారు మహర్షి స్వామి ఈ ధర్మాలేమిటి ఈ ధర్మాచరణ ఎలాగ చెయ్యాలి అని అంటే ఆ ధర్మాలన్నీ చెప్పారు మనం ఇంకా విశేషంగా అన్ని గ్రంథాలలో సాధ్యమైనంత వరకు భాగవత భారతాది గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను అన్నిటినీ కూడా గ్రహించి మనం చూశారు ధర్మాచరణలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి క్లిష్టమైన స్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సమయంలో భగవద్ధ్యానం భగవద్విశ్వాసం వీళ్ళు దృఢంగా పెట్టుకొని ఉండాలి మనం మహాభారతంలో చూస్తాం ధర్మరాజాదులు పద్నాలుగు అర్జునుడికి పద్నాలుగేళ్ల వయస్సులో పానురాజు మరణిస్తే ఆ శతశృంగ పర్వతం మీద మహర్షాదులంతా తీసుకువచ్చి ఈ ధృతరాష్ట్ర భీష్మాదులకు అర్పించారు ఇది తీసుకొచ్చి ఇది మీ ఇష్టం అలా పెరుగుతూ ఉన్నారు కృపాచార్యుల వారి దగ్గర ధనులు వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు ఆ ఆటల్లో అప్పటిదాకా ఆటల పాటల్లో ఉన్నటువంటి వారు దుందులకు తనంతో ఉన్నారు వీరికి చదువు లేకపోవటం వల్ల ఇలాగ ఉన్నారు అని కృపాచార్యుడి దగ్గరకు ఆ వివేకం వివేచనాశీలత్వం కలగదు అని కృపాచార్యుడికి అప్పగించారు అక్కడ చదువుతూ ఉంటారు భీముడు స్వతహాగానే బలవంతుడు పుట్టినప్పుడే కుంతీదేవి ఒడిలో పెట్టుకొని ఆ సూర్య సూర్యుడిని దర్శింపజేయాలని గుహలో నుంచి అలా బయటికి వస్తే పెద్ద పులి గాండిస్తోంది అప్పుడే ఆ దాని శబ్దానికి భయపడిపోయి ఆ పిల్లవాడి చేతిలో నుంచి జారి పడతాడు పెద్ద బండరాయి ఆ బండరాయి కాస్త ముక్కలు ముక్కలు అయిపోయింది పుట్టిన రోజుని అంతటి బలవంతుడు అలాంటి బలవంతులైన భీములు మీరు ఈ పిల్లలంతా బాల్య చేష్టలు కదా చిన్న పిల్లలు కదా ఈ కౌరవులందరినీ పది మందిని భుజానికి వేసుకొని ఎక్కి గంతులు వేసేవాడు చెట్ల మీద ఎక్కి వాళ్ళు పండ్లు కోసుకుంటూ ఉంటే ఆ చెట్టుని ఊపేసేవాడు ఆ పండ్లతో పాటు వాళ్ళు పడిపోయాడు అందరికీ ఏ భావం లేదు ఎందుకంటే అందరూ పిల్లలు ఆడుకునేటప్పుడు ఒకడు దుడుకుగా ఉంటాడు ఒకడు మెతకగా ఉంటాడు అందరూ కలిసే ఆడుకోవాలి ఆడుకుంటారు అప్పుడే వాళ్ళలో ఒక చైతన్యం కలుగుతారు కానీ దుర్యోధనుడికి వాడికి చిన్న వయస్సులోనే వచ్చేసింది వీడితో ఎప్పటికైనా ప్రమాదమే అని అప్పుడే వాడు చంపేసేయాలి భీముణ్ణి అని విషాన్నాల్ని పెట్టాడు పాముల చేత కరిపించాడు తీసుకువెళ్ళి కట్టువేసి విషాన్నాన్ని భక్ష్యాలు పెట్టేసి తీగలతో కట్టేసి ప్రమాణకోటి అనేటువంటి ఆ గంగా తీరంలో నీటిలో త్రోసేయించాడు పాపం ఈ ధర్మరాజు వీళ్ళందరికీ ఎందుకని మనవాళ్ళే కదా అనే భావన కానీ వాడికి భావం లోపల వేరుగా ఉన్నది మంచిగా ప్రవర్తిస్తూనే ఏ విధంగా ముంచవచ్చో చూపించారు దుర్యోధన అలా అయితే మహానుభావుడు కాబట్టి వారు వారికి ఏమీ కాదు అని ఆశ్వాసిస్తారు ఆ లోపలికి వెళ్ళిపోతే ఆ పాతాల లోకానికి ఒక నాగుడు వాడు పట్టుకుపోయాడు అక్కడ చెప్తే అక్కడ ఆర్యకుడు అనేటువంటి వాడు ఉండి ఎవరే వీడు పాండవులలో ఒకడు ఈ కుంతికి తండ్రి ఉన్నాడు ఆ తండ్రి ఆ నాగ సంబంధమైనటువంటి ఒక అనుబంధం ఉన్నది వీడు మనవాడేరా అని ఆ పాముల చేత కనిపించాడు అదంతా పోయింది ఆయనకు పదివేల ఏనుగుల బలం వచ్చేటువంటి ఒక రసాన్ని ఇచ్చారట త్రాగమన్న ఒక కొండ తాగితేనే బాగా బాగా బలం ఎనిమిది కుండలు తాగారట అలాగ తాగి వృకోదరుడు అని వృకమంటే నక్కకు ఉండేటువంటి నక్క ఎంత తిన్నా కూడా అది పొట్ట చాలా చిన్నదిగా ఉంటుంది మామూలుగా భీముని ఒక పెద్ద బాణ పట్ట ఉన్నట్టుగా చూపిస్తుంటారు అదేమీ లేదు ఎంత తిన్నా కూడా జీర్ణం చేసుకునే శక్తి ఉన్నది వాయుదేవత అంశ కలిగినటువంటి వాడు కానీ ఎప్పుడు మంచి బలవంతులు అలాగా తాగిన తర్వాత హాయిగా పడుకున్నాడు సేయ ఏర్పాటు ఎనిమిది పది రోజులు నిద్రపోయాడు ఏకధాటి అలాగ నిద్రపోయినటువంటి తర్వాత ఈ పది రోజులు వీళ్ళేం చేశారు ఆ హడా చాలా ఏం ముందే వచ్చేసాడు అనుకున్నాం రాలేదా అని అంటే రాలేదు అని అంటే అప్పుడు మీరు ఏమీ కంగారు పడకండి వస్తాడు కనుక ఇది దుర్యోధను అడిగారా ఇంకా పెద్ద ప్రమాదం అనంటే అంటే అప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా ఉన్నారో సరే పదో రోజు పది రోజులు అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆ వనంలో వదులుతారు వచ్చారు అన్నీ చెప్పేస్తే అప్పుడు ఇది నీవు ఎక్కడా చెప్పకు అంటాడు ధర్మరాజు అక్కడి నుంచి అప్రమత్తతతో ఉన్నారట ధర్మం ఆచరణ చేసేటువంటి వాడికి ఇటువంటివి వచ్చినా ఇప్పుడు ఏమైంది దుర్యోధనులు చేసే ప్రతి పని కూడా వీరిని చంపించాలి ఆతతాయిన అని విషాన్ని పెట్టారు ఇల్లు తగలబెట్టారు లక్క ఇంటిలో ఉన్నప్పుడు భార్యని బాధించారు ఇన్ని చేసినా వారు ఎక్కడా కూడా అజాత శత్రులు అనే పేరు ధర్మరాజుకి ఆయనకి శత్రులు అనేవాడు దుర్యోధనుడు ఇంత బీభత్సం చేసినా శ్రీకృష్ణుడు చెబితే కూడా నమ్మడాడు ధర్మరాజు చెబితే నమ్ముతాడు ధర్మరాజు యొక్క వ్యక్తిత్వం చూడండి అలాగా ఉండి ఎక్కడా ఇది చెప్పవద్దు అని అంటాడు అంటే ధర్మాచరణ చేసేటువంటి వాడికి బాధలు కష్టాలు లేకపోతే ఏవి చేయని వాడికి వస్తాయి వీడికి వస్తాయి మరి వీడికి వాడికి ఏమిటి తేడా అని అంటే వీడు భగవద్ విశ్వాసంతో వాటి నుంచి బయటపడి ఇవన్నీ కూడా ఇది కూడా భగవద్ అనుగ్రహమే అనుకుంటాడు అందుకనే ధర్మరాజు వెంట ఉన్నాడు కృష్ణ భగవానుడు చెప్పులు మోసాడు ఆ యాగంలో విస్తరాకులు ఎత్తివేశాడు ఎన్నెన్నో పాటలు పడ్డాడు దేనికోసం ధర్మం ఆ ధర్మం ధర్మరాజు దగ్గర ఉన్నది కాబట్టి ఆయన వెంట ఉన్నాడట అనుక ఈ ధర్మాచరణ చేయటానికి మనుష్యుడైనటువంటి వానికి మనస్సు స్వాస్థ్యతగా ఉండాలి అందుకనే యోగాభ్యాసం మనస్సులో ఉన్నటువంటి ఈ దుర్యోధనులు లాంటి వాళ్ళందరికీ కూడా మనస్సులో ఈ మాలిన్యాలు ఉంటాయి అందరికీ దుర్యోధనులని మనం చెబుతున్నాం కానీ మనలో కూడా చాలా ఉన్నాయి ఉంటాయి మనం మన గురించి మనం ఆలోచించుకోం ఇతరుల గురించి ఆలోచించినంతగా మన గురించి మనం ఆలోచించుకోం మనలో ఏ దోషాలు ఉన్నాయి ఎవరికి చెప్పకరావు తెలకాయత మీద వ్రాసుకుంటే మనకు తెలుస్తుంది మనలో ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయి ఎన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి అని రాసుకుంటే మనమే మార్క్స్ వేసుకోవచ్చు ఎవరికి చెప్పక్కర్లే దాంట్లో ఏవి ఉత్తమమైనటువంటివి ఆసురీ గుణాలు గీతలోనే చెప్పాడు ఆసు అసుర గుణాలు ఏమిటి దైవీ ఏమిటి ఈ దైవీ గుణాల్లో ఉన్నామా అసుర గుణాల్లో ఉన్నామా ఇవి ఈ అసుర గుణాలు పోవాలంటే ఎలాగా అంటే విచారణ చేయమన్నారు ఈ విషయాలను గురించి విచారణ చేసి దేని మీద మన మనస్సు తీవ్రమైనటువంటి ఆసక్తి పొందుతోందో ఆ దాన్ని ఏమిటి దాంట్లో ఉన్నది అని ఆలోచనలలో మనం మార్పు తెచ్చుకోవాలి అని అంటే మహానుభావులు ఎక్కడో యోగులు ఆ పురుషులు మహానుభావులు వారు మనలో మార్పు తేగలరు కానీ వాళ్ళని ఎక్కడ దొరుకుతారు వారు ఏమన్నా పేపర్లో ఏడ్ ఇస్తే వస్తారా లేదు కదా కాబట్టి అలాంటి వారు వస్తే స్పర్శ మాత్రం చేతనే వారు మార్చగలరు మామూలు వారికి ఆ శక్తి లేదు అందుకనే మన గురించి మనమే ఉద్ధరేదాత్మనాత్మానం మన గురించి మనమే ఆలోచించుకొని మనమే సంస్కరించుకొని మనల్ని ఉంటే తగిన యోగ్యత పొందితే అప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తే మహాత్ములైనటువంటి వారి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళక్కల్లా నీ దగ్గరికే వాళ్ళు వస్తారు అలాగ రావాలి అని అంటే శరీరము మనస్సు దృఢపడాలి అలాగ దృఢపడటం కోసమే యోగ సంక్షిప్తంగా యోగ సారాన్ని హారీత మహర్షి ఈ మహర్షాదులకు చెప్పడం జరుగుతుంది ఒక ఏకాంత స్థానంలో కూర్చొని ఆ హృదయ కమలంలో బంగారు రూపంతో ఉన్నటువంటి కరిగించిన బంగారపు కాంతి కలిగినటువంటి వాడు అంతటా వ్యాపించినటువంటి ఆ మహావిష్ణువు యొక్క సుందర సుకుమార నీల శ్యామల స్వరూపాన్ని ధ్యానం చేయమన్నారు అలాగా ఆ రూప ధ్యానం చేత మన మనస్సుకి ఒక ఆహ్లాదం కలుగుతుంది మనం బాగా మనస్సు చికాకుగా ఉన్నప్పుడు ఒక రాముడినో మహావిష్ణువునో శాంతంగా ఆనందంగా చిరునవ్వుతో ఉండేటువంటి రూపాన్ని చూస్తే మన మనస్సులో ఉన్న ఆందోళనలన్నీ పోతాయి లేదా చిన్న పిల్లవాడు ఒక సంవత్సరం రెండేళ్ల పిల్లవాడిని చూస్తే ఎంత ముచ్చట వేస్తోందో అప్పుడు చికాకుపోతోంది కానీ ఆ చిన్న పిల్లలలో ఉన్నటువంటి సౌకుమార్యం సౌందర్యం ఆనందం అన్నీ కూడా పుంజీభవించినటువంటి స్వరూపం శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమంగళ విగ్రహ రూపం అందుకనే మహానుభావులు అంటారు హయమోర్ఘ పుంజ మజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ ముఖమాత్మని సన్నిధత్తాం ఆ మకరకుండల గ్రైవేయాదులతో చక్కని చిరునవ్వుతో కిరీటంతో అందమైనటువంటి ఆ చిరునవ్వుతో ఉన్నటువంటి సుందరమైన ముఖార విన్నలు నా కనుల ఎదుట ఎప్పుడూ కనిపించుగాక ఈ విధంగా ధ్యానం చేశా ఎందుకని అలాగ చేస్తే మనలో ఉన్న చికాకులు అన్నీ పోతాయి ఆ భగవద్ ధ్యానం అందుకు చేయమన్నారు అయితే ధ్యానం ధ్యానం అనగానే ఒక ఐదు నిమిషాలలాగా కళ్ళు మూసుకొని కూర్చొని లేచిపోతే అది ధ్యానం కాదు దానికి ముందు చాలా ఉన్నాయి యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి ఎనిమిది విభాగాలు యమము అంటే ఏమిటి అనేది నియమము అంటే ఏమిటి పతంజలి యోగ సూత్రాల్లో చాలా స్పష్టంగా చెప్పాడు అహింస సత్యము ఇలాగ అస్థేయం అపరిగ్రహం సంతోషం ఆస్తిక్యం ఈశ్వర ప్రణిధానత్వాలు ఇలాగా చాలా చెప్ చెప్పారు అవి మనం చక్కగా అంటే ఇవి బాహ్యమైనటువంటి లక్షణాలు కొన్ని ఆంతరంగికమైనటువంటి లక్షణాలు ఈ మనస్సుకి కూడా కొన్ని అవస్థలు ఉన్నాయి విక్షిప్త శక్తి ఆవరణ శక్తి ఇలాగా ఈ ఇవన్నీ సమ్మూఢ స్థితిలోకి వెళ్ళిపోతుంది ఒక్కొక్క సమయం ఇవన్నిటినీ దాటటానికి ప్రాణాయామాది ప్రక్రియలు చూపించారు కనుక ఈ హృదయంలో ఇక్కడ నృసింహ పురాణాన్ని అనుసరించి యోగాభ్యాస నిరతుడైనటువంటి వాడికి అన్ని పాపాలు నశిస్తాయి ఈ స్థిర సుఖమాసనం అన్నారు ఆసనం అంటే మనం కూర్చునేటువంటి విధానం బ్రాహ్మ్యాసనం స్వస్తికాసనం ముక్తాసనం ఇలాగా పద్మాసనం ఇలాగ కూర్చుంటే పద్మాసనం వేసుకొని కూర్చున్నాను సామాన్యంగా చాలామందికి తెలుసు ఆ పద్మాసనంలో కూర్చుంటే ఈ వెన్నెముక చక్కగా నిటారుగా ఉంటుంది అప్పుడు మనస్సు నిలుస్తుంది లేదా బ్రాహ్మ్యాసనం అన్నారు మనం రాఘవేంద్ర స్వామి ఆ ఫోటోల్లో చూస్తే బ్రాహ్మ్యాసనం నీకు ఎలాగ సుఖంగా ఉంటుందో అలాగని ఎలాగ పడితే అలా కాదు ఈ వీటిల్లో ఏదైతే ఉన్నాయో ఎనభై నాలుగు ఆసనాలు చాలా ప్రధానమని ఈ ఎనభై నాలుగు లక్షల దేవరాశులకు తగినటువంటివి ఈ ఆసనాలు కూడా చెప్పారు వాటిలో ఎనభై నాలుగు గ్రేడ్ చేసి చెప్పారు వాటిలో ఎనిమిది ఆగమశాస్త్రంలో కూడా వారికి కావలసినవి వారు తీసుకున్నారు ఇలాగా కూర్చొని ప్రాణాయామం చేయాలి ఈ మనస్సు యొక్క చలనాన్ని నిలపటానికి ప్రాణ ఆయామం ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఒక క్రమంలో నిలపడము అందుకనే ఆగమ ప్రతి దాంట్లో వస్తుంది యోగం యోగము అని మనం ప్రత్యేకంగా దాన్ని చూడం మనం ప్రతిరోజు కూడా భగవద్ ఆరాధన చేయాలంటే అలాగనే చేస్తాము కనుక ఇలాగ హృదయంలో ధ్యానం చేయాలి ప్రాణాయామం ద్వారా వా వాక్కుని ప్రత్యాహారం ద్వారా ఇంద్రియాలని ధారణ ద్వారా చంచలమైన మనస్సుని స్వాధీనం చేసుకోవాలి నిన్న చెప్పాడు గీతాచార్యుడు స్వతో దేశే ప్రతిష్టాప్య ఏ విధంగా కూర్చోవాలి ఏ ఆసనం వేసుకోవాలి ఎలా కూర్చోవాలి గీతాచార్య భగవద్గీతలోనే స్పష్టంగా చెప్పాడు సరే పతంజలి యోగ సూత్రాలు దానికోసమే ఉన్నాయి చిత్త మాలిన్యాన్ని పోగొట్టడం కోసం మనకు శాస్త్రాలు ఉన్నాయి ఆయుర్వేదం ఈ శరీరం దృఢంగా ఉండటానికి ఆ శాస్త్రం అందిస్తాను అన్ని శాస్త్రాల యొక్క ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే నిన్ను భగవంతుడి వైపు నడిపించడానికే శరీరం దృఢంగా ఉండాలి కాబట్టి ఆయుర్వేదం వచ్చింది ప్రాణాయామ ప్రక్రియ మనస్సు దృఢపడడం కోసం యోగ శాస్త్రం వచ్చింది ఇవన్నీ కూడా నియమించుకొని ఏం చేయాలి ఇవి మధ్యలో సిద్ధులు వస్తాయి అని అవి వ్యర్థము అని కూడా అవే చెప్తున్నది కానీ దాని మీద ఆకర్షితులయ్యే వారు ఉంటారు వారి కోసం ఆ సిద్ధ స్థితిని సిద్ధుల యొక్క స్థితిని కూడా చెప్పాడు ఏకాంత స్థానంలో కూర్చొని హృదయంలో విరాజమానమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని ధ్యానం చేయాలి సకల ప్రాణుల చిత్తం తెలిసినటువంటి వాడు అందరి హృదయాలలో ఉన్నటువంటి వాడు సకల పాపాలని నశింపచేసేటువంటి ఆ భగవంతుని యొక్క అధీనంలో తాను ఉన్నాను అని భావన చేస్తూ ధ్యానం చేయాలి ఇదేదో నా సొంతంగా ప్రయత్నం చేస్తున్నాను దీనికోసం కాదు అందుకనే భగవంతుణ్ణి ప్రార్థన చేసి నీ సాధన ఏదైనా చెయ్యాలి అని శాస్త్రం చెప్తాను మన దాంట్లోనే కాదు ఇతరమైనటువంటి వాటిల్లో కూడా చాలా ఆ దేశాలలో ప్రాచీన కాలం నుంచి వచ్చేటువంటిది కొన్ని తేడాలు ఉండవచ్చు ఆ ధ్యాన విధానాలు మనస్సు పరమ శాంత స్థితిని ఎప్పుడైతే పొందుతోందో ఆ సత్వగుణంలో ఎప్పుడైతే నిలుస్తోందో అప్పుడు మనుష్యుడికి ఆరోగ్యం కూడా బాగుంటుంది కనుక ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం బీపీ షుగర్లు కూడా కొన్ని ధ్యాన ప్రక్రియల ద్వారా పోగొట్టేటువంటిది ఇవి వీరు కూడా చెప్తున్నారు అక్కడికే బొమ్మ కనుక మానవుడైనటువంటి వాడు తన కర్తవ్యాన్ని కర్తవ్యం ధర్మాన్ని ఆచరిస్తూనే ఆ వాటి మధ్య మనస్సుని పరమాత్మ ఎందు లగ్నం చేసి ధ్యానం చెయ్యాలి దీనికే ఒక విషయాన్ని కూడా చెప్తారు ఒకసారి నారదుడు నారాయణుడి దగ్గరకు వెళితే నాంతటి భక్తులు ఎవడు లేడు కదా స్వామి అని అంటే అంటే చాలా చమత్కారంగా చెప్తారు మనకు మనకే అవన్నీ బోధ అంటే ఉన్నాడు అని ఎవరున్నారా అంటే ఒకసారి భూలోకానికి ఫలాని గ్రామంలో ఒక రైతున్నాడు చాలా భక్తుడు అని అదే అక్కడికి పోయాడు ఆయన ఎప్పుడు జపమాలు పట్టుకొని తిప్పుతాడేమో అని ఏమీ లేదు ఆ రైతు ఏం చేస్తున్నాడు ఉదయాన్నే లేవగానే నారాయణ కృష్ణ గోవింద అంటాడు అరక ఆ ఎద్దులో కట్టుకొని పొలానికి వెళ్తాడు అక్కడ దున్నుతాడు మధ్యాహ్నం మళ్ళా భోజనం చేసేటప్పుడు నారాయణ కృష్ణ వాసుదేవ అంటాడు ఆ పని అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి రాత్రి వచ్చి అన్నీ భోజనం చేసి అంతా అయిపోయి పడుకోబోయే సమయంలో మళ్ళా నారాయణ కృష్ణ గోవింద అంట ఇదే మూడు సార్లు అయిపోతాయి ఈయనేం భక్తి ఇది నేను ఎప్పుడు నారాయణ నారాయణ అంటుంటే ఏదో మూడు సార్లు అంటే అదేం అంటే వాడు చేసే పని చూడరా నాయన సరే ఎలాగా చెప్పాలి అని నెత్తిన ఒక పెద్ద నూనె ఉన్నటువంటి ఒక పాత్రని పెట్టి ఆ వైకుంఠం చుట్టూత కూడా ఒక్క డ్రాప్ కూడా క్రింద పడకుండా ప్రదక్షిణ చేయమన్నా ఒక మూడు రౌండ్స్ వేసి రమ్మన్నారు వేశాడు తిరిగి వచ్చాడు ఏం చేశావు వచ్చాను అయితే ఇది పట్టుకొని తిరిగేటప్పుడు ఏమైనా నన్ను స్మరించావు లేదు నా దృష్టి ఎప్పుడు కూడా ఇది ఇది ఎక్కడ కింద పడుతుందేమో అని ఉన్నది అని అన్నాడు నీకు అంటే ఏమీ లేదు కాబట్టి ఇలా చేసావు వాడు ఎన్ని పనులు ఇంట్లో భార్య బిడ్డలు పొలం ఇవన్నీ కూడా చూసుకుంటూ నన్ను వదలకుండా మధ్యలో స్మరిస్తూ చేశాడు కదా ఇది విశేషమా అది అంటే అంత మాత్రం చేత నారదులు తక్కువ వాడని కాదు మనకు చెప్పేటువంటిది అనమాట మనం చేసే పనుల మధ్య కూడా నిరంతరం ఆ భగవంతుని యొక్క స్మరణ చేస్తూ చెయ్యాలి అనేటువంటిది అదే యోగం అంటే కూడా ఆ చిత్త ఏకాగ్రతని కలిగించేటువంటిది ఇంకా ఆ విశేషాలని మరలా రేపు గ్రహిద్దాం श्री कृष्ण गोविंद हरे मुरारे हे नारायण वासुदेव गोविंद जय जय गोपाल जय जय राधारमण हरि गोविंद जय जय हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे स्वस्ति प्रजा भयपरिपाला यंतां न्याजीए नमः गे नमः ही महीशा गोब्राम्हणि भयस्वभावस्तुनि लोका समस्ता सुखिनो काले वर्ष जन्या पृथिवी सस्यसालुनी देशो यिन्न खोभरहितो ब्राम्हणा संतुनिर भया अपि त्रापि तिरना संदु तिरना संदुबाव पुत्रन संदु अधना सदना सन्तु वंतु सैलदाम स మంగళం కోసలేంద్రాయ మహనీయార్ధే చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం శ్రేయకాయ కళ్యాణ నిధయే నిధయ శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం బలం విష్ణు ప్రవర్ధతీకృష్ణాపణమస్ వాసుదేవానారాయణ గోవింద వాసుదేవ ఏడు కొండలవాద గోవిందా గోవిందోవిందోవిందోవింద